సోలోగామి. సోలోగామి అంటే సెల్ఫ్ మ్యారేజ్ అని అర్థం. అంటే తనని తానే పెళ్లి చేసుకోవటం, వాళ్లతో వాళ్లే కాపురం చేసుకోవటం. ఇలాంటి వైల్డ్ డిసిషన్ వెనక వాళ్ల థాట్ ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది. వీళ్ళకి పెళ్లి చేసుకోవాలని ఉంటుంది కానీ పెళ్ళి ఇష్టం ఉండదు. పెళ్లి కూతురులా రెడీ అవ్వాలని ఉంటుంది కానీ పెళ్లి కొడుకు నచ్చడు. హనీమూన్కి వెళ్ళాలని ఉంటుంది కానీ తోడు ఎవరిని తీసుకెళ్లరు, సోలోగా వెళతారు. ఇలా ఒంటరితనం నుండి ఏకాంతంలో మారడానికి వీళ్ళు సెల్ఫ్ మ్యారేజ్ని ప్రిఫర్ చేస్తారు. సింగిల్గా ఉండలేరు, అలా అని ఇంకొకరితో మింగిల్ అవ్వలేరు. ఇలాంటి థాట్ ప్రాసెస్ నుండి ఇలాంటి ఐడియాలజీ జనరేట్ అవుతుంది. ఇలాంటి ఆలోచనలు డివోర్స్డ్ పేరెంట్ నుండి రావచ్చు, చుట్టూ సొసైటీలో జరిగే ఇన్సిడెంట్ నుండి కూడా పుట్టొచ్చు, లేదా తన జీవితంలో జరిగిన తనకు ఎదురైన అనుభవాల నుండి ఇలాంటి డిసిషన్స్ పుడతాయి. ఇలాంటి వాళ్ళు సెల్ఫ్ మేడ్, సెల్ఫ్ సెంట్రిక్, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ రిలేషన్షిప్ లాంటి వాటిని బలంగా నమ్ముతారు. ఇలా ఆలోచించే వాళ్లను సైకలాజికల్గా డిస్టర్బ్గా ఉన్నారేమో అనుకుంటారు. వీళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చినా, బ్రెయిన్ వాష్ చేసినా, మోటివేషనల్ క్లాసెస్ కండక్ట్ చేసినా పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. సెల్ఫ్ మ్యారేజ్ 1993లో ఫస్ట్ జరిగింది. రీసెంట్గా గుజరాత్లోని వడోదరకు చెందిన క్షమాబిందు అనే 21 ఏళ్ల అమ్మాయి సెల్ఫ్ మ్యారేజ్కి ఏకంగా ఇన్విటేషన్ కార్డే ప్రింట్ చేయించింది. వీళ్ల లైఫ్ జర్నీలో వీళ్ళకెవరైనా నచ్చితే వీళ్లతో వీళ్లే బ్రేకప్ చెప్పుకుంటారు, డివోర్స్ కూడా తీసుకుంటారు. ఇలాంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఎక్కువసేపు ఎవరితో ఎక్కువ కాలం ఉండలేరు. నచ్చినట్టు ఉండాలి, నచ్చినట్టు బ్రతకాలి. సొసైటీ, రిలేటివ్స్ వాళ్ళ ఒపీనియన్స్ని పెద్దగా కేర్ చేయరు. వీళ్లకు స్టీరియోటైప్ లైఫ్ స్టైల్ అస్సలు నచ్చదు. అది మెచ్యూరిటీయో, మొండితనమో, మూర్ఖత్వమో తెలియదు, కానీ లైఫ్ని అలా లాగించేస్తూ ఉంటారు. జాహిన్.